భేడియా ఫస్ట్ ఈ ఫిల్మ్ అనౌన్స్ చేసిన తర్వాత మరొక బద్లాపూర్ లాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ వృందావన్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ రీసెంట్ గా తను కలాంక్, స్ట్రీట్ డాన్సర్ 3D, కూలీ నెంబర్ 1 లాంటి వరస్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాడు. కూలీ నెంబర్ 1 నేను చూడలేదు కానీ ఇండియన్ వైడ్ గా ట్రోల్ మెటీరియల్ అయిన ఆ సీన్ అందరికీ గుర్తుంటది. సో ఆ తర్వాత ఈ ఫిల్మ్ అనౌన్స్ చేసిన తర్వాత మంచి ఇంప్రెషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఇండియాస్ ఫస్ట్ వేర్ వుల్ ఫిల్మ్, అలానే దినేష్ విజయన్, అమర్ కౌశిక్ కలిసి క్రియేట్ చేసిన హర్రర్ కామెడీ యూనివర్స్ లో థర్డ్ ఫిల్మ్. ఆల్రెడీ స్త్రీ మూవీతో బ్లాక్ బస్టర్ హర్రర్ ఫిల్మ్ తీసిన అమర్ కౌశిక్ ఈ ఫిల్మ్ కి కూడా డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి మంచి ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఈ ఫిల్మ్ లోని శ్రద్ధా కపూర్ అదే స్త్రీ యూనివర్స్ కి సంబంధించి కనెక్షన్ ఉండబోతుందని చెప్పి తుమ్కేశ్వరి సాంగ్ లో క్యామియోలో కనిపించడం ఇదివరకే తెలిసిందే. ఇక ట్రైలర్ తో వచ్చిన విఎఫ్ఎక్స్ ఇంప్రెషన్స్ ఆ అప్రిషియేషన్ తర్వాత ఫిల్మ్ ఆడియన్స్ కి ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది? అమర్ కౌశిక్ స్త్రీ లెవెల్ లోనే మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడా? అలానే ఫస్ట్ వేర్ వుల్ఫ్ కాన్సెప్ట్ గా తీసుకున్న దీన్ని పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేశారా? ఫ్యాన్స్ కి, మూవీ లవర్స్ కి, రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ ఫిల్మ్ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందో క్లియర్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్రైలర్ చూస్తుంటే మెయిన్ ప్లాట్ థీమ్ క్లియర్ గా మీకు తెలిసే ఉంటుంది. భాస్కర్ అనే ఒక పర్సన్ కి వుల్ఫ్ కరిసిన తర్వాత తను వేర్ వుల్ఫ్ గా మారిపోతాడు. హాలీవుడ్ లో ఈ కాన్సెప్ట్ తోటి చాలా ఫిల్మ్స్ వచ్చాయి. ఒకప్పుడు లో మేకప్ తో యూస్ చేసేవారు, తర్వాత విఎఫ్ఎక్స్ ని యూస్ చేసేవారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది వేర్ వుల్ఫ్ ఫిల్మ్స్ అన్ని కూడా క్రిటికల్ గా ఫ్లాప్ అవుతుంటాయి. హాలీవుడ్ లో కూడా కమర్షియల్ ఆడియన్స్ కి నచ్చినా కూడా క్రిటికల్ గా పర్ఫెక్ట్ రైటింగ్స్ అండ్ స్టోరీ అనేది ఉండదు. అయితే ఈ ఫిల్మ్ లోని మెయిన్ గా మన ఇండియన్ మూవీ లవర్స్ కి ఇంప్రెస్ చేసే పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ ని పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. దాంతోపాటు రైటింగ్స్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వేర్వుల్ఫ్ కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేశారు. డైరెక్టర్ అమర్ కౌశిక్ స్త్రీతో పాటు ఆయుష్మాన్ ఖురానా బాలా ఫిల్మ్ ని కూడా పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేశారు. ఈ ఫిల్మ్ లో కూడా ఆయన వర్క్ చాలా బాగుంది. ఈ వేర్వుల్ఫ్ కాన్సెప్ట్ కి నరేన్ భట్ గారు రాసుకున్న స్క్రిప్ట్ లోని ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ తో పాటు క్యారెక్టర్స్ ని కూడా బాగా రాసుకున్నారు ఆయన. అయితే ఆ స్క్రిప్ట్ ని అమర్ కౌశిక్ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేశారు. అమర్ కౌశిక్ ఇచ్చిన ఈ స్టోరీ టెల్లింగ్ డైరెక్షన్ ఆడియన్స్ కి మెయిన్ గా ఇంప్రెస్ చేస్తుంది, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లోని. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మాత్రం మంచి కనెక్షన్ ఇస్తుంది ఆడియన్స్ కి, చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్ ఫీల్ ని కూడా తెస్తుంది. మొన్న వచ్చిన బ్రహ్మాస్త్ర స్టోరీ టెలింగ్ లో మెయిన్ మిస్టేక్స్ ఇవే. స్టోరీలోని పర్ఫెక్ట్ కనెక్షన్ ని ఆడియన్స్ కి డెలివర్ చేయకపోవడం, రైటింగ్స్ లోని అంత పర్ఫెక్షన్ లేకపోవడం. బట్ అమర్ కౌశిక్ ఈ ఐడియాని పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేశారని చెప్పాలి. ఎందుకు అంత స్పెషల్ గా చెప్పాలంటే చాలా హాలీవుడ్ వేర్వుల్ ఫిల్మ్స్ లో కూడా మనకి ఆ ఐడియా బాగుంటుంది, మేకప్ బాగుంటుంది, విఎఫ్ఎక్స్ బాగుంటుంది, డార్క్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇంప్రెస్ చేస్తాయి ఆర్ రేటెడ్ సీన్స్ తోటి. బట్ స్క్రిప్ట్ లో గానీ, క్యారెక్టర్ వర్క్స్ లో గానీ, రైటింగ్స్ లో గానీ పర్ఫెక్షన్ అనేది కనిపించదు. చాలా మిస్టేక్స్ కనిపిస్తుంటాయి. ఇట్ మేక్స్ నో సెన్స్. మోస్ట్ ఆఫ్ ది హాలీవుడ్ వేర్వుల్ ఫిల్మ్స్ రొట్టా అండ్ మిస్టేక్స్ గా మారిపోయాయి. సేమ్ నేనైతే అలాంటి మిస్టేక్స్ ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే ఇండియాస్ ఫస్ట్ వేర్వుల్ ఫిల్మ్ అని అనుకున్నా, బట్ అలాంటి మిస్టేక్స్ ఏమి కూడా జరగకుండా మంచిగా హ్యాండిల్ చేయడం మెయిన్ పాయింట్. దాంతోపాటు విఎఫ్ఎక్స్ లో కూడా చాలా సీన్స్ లో మిస్టేక్స్ కనిపిస్తుందేమో అని చెప్పి వెయిట్ చేశాను. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లు ఈ ఫిల్మ్ కి చాలా క్లవర్ గా డీల్ చేశారు. ఎందుకంటే కొన్ని సీన్స్ లోని కలర్ టోన్ ని, డార్క్ టోన్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడం వల్ల విఎఫ్ఎక్స్ లో ఎలాంటి మిస్టేక్స్ కూడా కనిపించవు. జస్ట్ 60 crores బడ్జెట్ తోటి ఈ ఫిల్మ్ లోని సీజీ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా మందిని ఇంప్రెస్ చేస్తుంది. వేర్వుల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, జంగిల్ లో ఉన్న విజువల్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ, దాంతోపాటు చాలా యాక్షన్ సీన్స్ కానీ, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఆ 3D ఎక్స్పీరియన్స్ తోటి ఈ విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా ఒక వెస్టర్న్ ఫిల్మ్ చూస్తున్న రేంజ్ క్వాలిటీ అనేది మంచి ఇంప్రెసివ్ పాయింట్ అని చెప్పాలి. బీజిఎం ని కూడా స్ట్రాంగ్ గా కొట్టారు. కొన్ని సీన్స్ లో అయితే మాత్రం పర్ఫెక్ట్ స్కోర్ అంతా కూడా థియేటర్స్ లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. థియేటర్స్ లో చూస్తే మోస్ట్లీ 3D లో చూస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. మంచి స్క్రీన్ చూస్ చేసుకోండి, ఎందుకంటే మోస్ట్లీ డార్క్ టోన్ వల్ల 3D డిస్టర్బ్ అవ్వచ్చు. బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే 3D ఎక్స్పీరియన్స్ హైలైట్ గా ఉంటుంది. ఇక వరుణ్ ధవన్ కంబ్యాక్ ఇచ్చాడా అంటే మంచి పర్ఫార్మెన్స్ తో పాటు మంచి స్క్రిప్ట్ అండ్ కంటెంట్ తోటే వచ్చాడని చెప్పాలి. వీరితో ఉన్నాడని మరీ బద్లాపూర్, అక్టోబర్ లాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ కాదు, కానీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గానే ఉంటుంది. ఇక క్రితి సనన్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ లో మనకి సింపుల్ గా ఏదో హీరోయిన్ క్యారెక్టర్ అసలు యూజ్లెస్ గా ఉంటుందేమో అనుకుంటాం. హీరోయిన్ క్యారెక్టర్ ని బాగా రాసుకుని ఇద్దరు మధ్యలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ని కూడా మంచిగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఫిల్మ్ స్టార్టింగ్ కొంచెం టైం తీసుకుంటుంది. డ్రామా బిల్డ్ అవ్వడానికి, స్టోరీలో పాయింట్ చెప్పడానికి కొంత టైం తీసుకుంటుంది. హ్యూమన్ వర్సెస్ నేచర్ అనే ఐడియాని ఇంతకు ముందు మనం చాలా ఫిల్మ్స్ లో చూసాం. బట్ డిఫరెంట్ గా పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేయడం రేర్ గా ఉంటుంది. అయితే స్టార్టింగ్ 30 మినిట్స్ అనేది కొంచెం సింపుల్ గా అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. దాంతోపాటు టైం తీసుకుంటారు, ఎందుకంటే క్యారెక్టర్స్ ని, మెయిన్ ప్లాట్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి. స్త్రీ టైప్ లోని ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి కామెడీని యూజ్ చేసుకున్నారు అమర్ కౌశిక్, పర్ఫెక్ట్ గా కుదిరింది. బట్ స్త్రీ అంత కామెడీ ఉండదు. సో స్త్రీ టైప్ లోని ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, కామెడీ, అమ్యూజ్మెంట్ కావాలనుకున్న రెగ్యులర్ ఆడియన్స్ కి కొంచెం సీరియస్ ఫీల్ తెస్తుంది ఈ ఫిల్మ్. సో అలా రెగ్యులర్ ఆడియన్స్ కి అందరికీ ఎంటర్టైన్ చేయకపోయినా కొంతమందికి కామెడీ అండ్ ఈ సీరియస్ ప్లాట్ అనేది అంతా కూడా డిఫరెంట్ గా ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ లో ఆ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ చాలా ఎక్కువ ఉండడం అదే మైనస్ పాయింట్స్ ఫిల్మ్ కి. సో ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నేను ఇచ్చే రేటింగ్ 7.6/10. వేర్వుల్ఫ్ మీద చాలా ఫిల్మ్స్ చూసాను కాబట్టి మరీ ఫ్రెష్ ఐడియా అనిపించకపోయినా స్టోరీని పర్ఫెక్ట్ గా ఎక్స్క్యూట్ చేశారు, విఎఫ్ఎక్స్ ని బాగా యూజ్ చేసుకున్నారు, మంచిగా ఇంప్రెస్ చేస్తుంది. అయితే ఇదివరకు వేర్వుల్ఫ్ ఫిల్మ్స్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళకి, థియేటర్స్ లో ఎక్కువగా వేర్వుల్ఫ్ టైప్ ఫిల్మ్స్ చూడని వాళ్ళకి ఫ్రెష్ అండ్ యూనిక్ ఫీల్ ని తెస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా మంచి క్వాలిటీ తోటి ఎంజాయ్ చేస్తారు.
బట్ ఇండియన్ ఫిలిం లవర్స్ కి పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ని హ్యాండిల్ చేయడం ఎక్స్క్యూట్ చేయడం నచ్చుతుంది. దాంతోపాటు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇచ్చే ఆ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కూడా సర్ప్రైజ్ చేస్తాయి, ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతుంది. మెయిన్లీ మీరు శ్రద్ధా కపూర్ స్త్రీ ఫిలిం చూడనట్టయితే ఈ ఫిలిం మీకు అర్థమైపోతుంది, కానీ క్రెడిట్ సీన్ అయితే అంత ఎంజాయ్ చేయలేరు. స్త్రీ మూవీ ఫ్యాన్స్ కి క్రెడిట్ సీన్ అయితే చాలా ఇంప్రెస్ చేస్తుంది, ఈ యూనివర్స్ మీద ఇంకాస్త హైప్ ని ఇస్తుంది. దాంతోపాటు సీక్వెల్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండబోతుందనే హింట్ తోటి ఫిలిం ఎండ్ అవుతుంది. నేను స్త్రీ మూవీ కూడా హాల్లోనే చూసాను, కానీ బేడియా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, వీలైతే హాల్లో మిస్ అవ్వకండి, ముఖ్యంగా 3D. అండ్ ఈ యూనివర్స్లో రూహి కనెక్షన్ అయితే ఈ ఫిల్మ్లో లేదు, కానీ రూహి చూడకపోతే పర్లేదు, కానీ స్త్రీ మాత్రం పక్కా చూస్తే ఎంజాయ్ చేస్తారు క్రెడిట్స్లో. సో మొత్తానికి ఈ బేడియా ఫిలిం రెగ్యులర్ ఆడియన్స్కి, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుంది అనేది క్లియర్గా ఈ రివ్యూ మీకు అర్థమైందని అనుకుంటున్నా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.